ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శరణ నవరాత్రులు ఏడవ రోజు కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. మనకి మూడు శక్తులు ఉన్నాయని మనం అంటూ ఉంటాం. ఏంటి? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఆ ముగ్గురు కలిసిన దేవత అని అర్థం చెప్తాం. అయితే ఇందులో లక్ష్మీ అమ్మవారి నక్షత్రం పుష్యమీ నక్షత్రం, పుష్యమీ నక్షత్రం రాదు ఈ పదిట్లో. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శరణ్ నవరాత్రుల్లో ఏడవ రోజు కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్యతో కలిసి ఆ అమ్మవారిని దర్శించుకున్నారు. అటు ఇవాళ అమ్మవారిని ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు దంపతులు రాష్ట ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే హోంమంత్రి అనిత, మంత్రి నిమ్మల రామానాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా తెలుగు జాతి ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఇవాళ ఈ దేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి విజయవాడ ఆ కనకదుర్గమ్మ అమ్మవారి కటాక్షం అంతా కూడా మన ప్రజలందరి మీద కూడా ఉండాలని, ప్రజలందరూ కూడా సుభిక్షంగా పాడి పంటలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మనస్ఫూర్తిగా ఏదైతే అమ్మవారి యొక్క దయతో రాజధాని లేనటువంటి రాష్ట్రానికి మళ్ళీ అమరావతి రాజధాని కానీ, ఇదే ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, ఏదైతే గత 5 సంవత్సరాల పాలనలో నష్టపోయినటువంటి విద్య, వైద్యం, ఉపాధి, ఏదైతే ఉద్యోగ రంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పుంజుకోవాలని ఆ మనస్ఫూర్తిగా 5 కోట్ల ఆంధ్రుల తరపున అమ్మవారిని కూడా నేను కూడా ప్రార్థించడం జరిగిందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా జరుగుతుండడాన్ని నేను కూడా కళ్ళారా చూడడం జరిగింది. అదనమే 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 అదన